ఈరోజు వచ్చేసి ఈ యొక్క బోనకల్ నుంచి మధుర వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ పత్తి మొక్కజొన్నలు ఈ యొక్క మిర్చి అనేది బెల్ట్ ఎక్కువ వేస్తారు. సో దానికి సంబంధించి ఇంటర్వ్యూలు ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసి తోటి రైతు సోదరులకి మన ఛానల్ని షేర్ చేయండి. వాన పడ్డప్పుడు నేను వచ్చే గుర్తుందా? ఎట్లున్నాయా తోటలో? బొబ్బలు తగులుతున్నాయా? అంటున్నారు ఇప్పుడే బొబ్బలు తగులుతున్నాయా? ముడతలు ఉన్నాయా? ముడతలు అయ్యే ఇప్పుడు ముడతలే వస్తున్నాయని ఏడుతున్నారు. ముడతలే ఏడుతున్నారా? నల్లి తగులుతుందా? వేరుకులుడు ఏయో జడు తగులుతుంది అనుకుంటా. నీ మన ఎన్ని రోజులు పడదు వాన? మన పడదా మొన్న ఎన్ని రోజులు అయింది పడక వాన? నీళ్ళు పెడుతున్నారు మళ్ళీ? కొన్ని నేను చూసుకుంటూ వస్తాను. నీళ్ళు పెడుతున్నారులే. ఈ నల్ల బోలాలు కాదు, ఎర్ర బోలాలు కాదు, ఎర్ర చెక్క నెలగా కెమ్మలో తడికొస్తాయి. అది ఏం పేరు తాత? నీ పేరు రామారావు. రామారావు అల్లపాడు కాదు? అల్లపాడు. నేను తిరిగి చెప్పిన ఏఈఓకి మొన్న ఖమ్మం జిల్లా మొత్తం ఆల పడ్డప్పుడు చెప్పిన. ఆలపాటులో ఇప్పుడు పడ్డాయిగా కొన్ని మంది పడ్డాయా? కొన్ని పడ్డాయి అంటున్నారు. మరి ఆ రోజు తిరిగి నేను వీడియోలు పెట్టిన ఏఈఓకి అందరికి పంపించిన. మరి మా అసలు పోయింది రాయలా, అసలు శుభ్రం విత్తనం. ఏంది అసలు రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటో? ఏంది మిరపకాయ బండి దాంట్లో ఏడేమన్నా దాని కడిపేం కాదు, తిన్ననాడు తిన్నమనుకోవాలి కదా. అంతేనా? ఎట్లా పండుద్ది అని నిన్న దాకా వానల గురించి ఇప్పుడు 4 రోజులు అయింది గ్యాప్ ఇచ్చి మళ్ళీ బొబ్బలు తగ్గు లేక లేక ఒక తుఫాను లేచింది అనుకో, అది చేలో పడుతుంది. ఆ తుఫాను వచ్చి మళ్ళీ ఏదో నాగం చేసింది అనుకో, పెరిగిన తోటల కింద పట్టమో తిరిగి పట్టమో. వాడు కొట్టాలి మార్కెట్ వల్ల మీరు వేయాలా? వాళ్ళకి వెళ్ళే సానుభూతి చెప్పు. పోలీసు చూడలే మన్నే పాతాను. మన్నే పాత వరంగల్ కొట్టారు అక్కడ రైతు కష్టం ఏందనేది మను అడుగుతుంటే వాడు వచ్చి మన్న కొట్టేది. ఏంది అమ్మ మన్న కొట్టే? మనం అమ్మాల్సింది మనం 6 నెలలు మనం కష్టపడి మనం సంపాదించుకున్న కళ్ళం పిల్లలు వెళ్ళిపెట్టి మనం దగాకు వాడు వచ్చి అడిగి కోసుకుపోయి తింటే వాడిని అడిగేది ఆయన మన్న కొట్టేది. నువ్వే చెప్పు. ఓకే బాబాయ్. మరి ఓకే యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ రోజు వచ్చేసి మనం ఈ యొక్క మాచినేనిపాలెం మధుర ప్రాంతాల్లో పంటల పరిస్థితి ఏ విధంగా తెలుసుకోవడం జరుగుతుంది. సో మనకి మాచినేనిపాలెం ప్రెసిడెంట్ గారు కలపడం జరిగింది. పంటల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం అండి. మీ పేరు? నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి. సో మీ యొక్క మాచినేనిపాలెం అల్లినాగారం మడిపల్లి ప్రాంతాల మధుర ఎంత వేస్తారండి తోటలో? తోటలు బాగానే వేస్తారు. 10 ఎకరాలు, 5 ఎకరాలు, 20 ఎకరాలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. పోయిన సంవత్సరం కాలు రాలేదుగా, ట్యాంకర్లు తెచ్చి పెట్టారు. అప్పుడు వచ్చా నేను, అప్పుడు చూసా. ఇప్పుడు పంట గట్టిగా వేసారంటారు? తక్కువ వేసారు? ఇటు గట్టిగానే వేసారు, కొంచెం గట్టిగానే వేసారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెరిగింది అంట. పోయిన సంవత్సరం కాలం రాకపోవడం వల్ల కొంచెం తగ్గింది. ఈ సంవత్సరం అయితే పర్లేదు చేశారు. ఇప్పుడు తోటలు ఎట్లా ఉన్నాయండి? తోటలు కూడా బ్రహ్మాండం. బ్రహ్మాండం. ముడతలు బొబ్బర్లు అలాంటివి ఏం తాగాలి? అట్లా నల్లి లేకుండా కొడుతున్నారు. సిచ్యువేషన్ ఎట్లా ఉన్నాయండి ఈ సంవత్సరం? బాగా బాగానే ఉన్నాయి. కాలువ నీళ్ళు వస్తున్నాయా? మీకు ఎక్కడ నుంచి వస్తుంది? ఖమ్మం కాలువేగా? ఎడమ కాలం నుంచి వస్తుంది. తనికెళ్ళ నుంచి వస్తుంది. పత్తి ఎట్లా ఉందండి పత్తి పరిస్థితి? బాగానే ఉండలే కానీ మొన్న వానొక్కొద్ది. మొన్న వానొక్కొద్ది చెప్పండి. చలి మళ్ళీతే ఉన్న బొబ్బర్లు ఎక్కువయ్యే అవకాశం కనపడుతుంది. తోటలో ముడతలు కనపడుతున్నాయి ఎక్కువ. కొద్దిగా అవ్వబడుతున్నాయి ముడతలు. అదే 2-3 రోజుల నుంచి తేడాలు వస్తున్నాయి. అదే చూసుకుంటూ వస్తున్నా. మళ్ళీ తుఫాను, మళ్ళీ తుఫాను చెప్తుందిగా. సెల్లో చూపిస్తున్నా. సెల్లో చూపిస్తున్నాయండి. మనకు కాదన్నారు. మనకు కాదన్నారులే కానీ ఒక 2-3 తుఫాన్లు ఉండి తగులుతాయి. మరి ఆ ఉద్రితట్లు ఉంది పరిస్థితి ఎట్లా జరుగుతుంది? ఎట్లా జరుగుతుంది? ఏదైనా రైతులు మార్కెట్ రేట్లు ఎంత పండించి తీసుకొచ్చినా కానీ చివరికి రేట్లు లేకుండా మార్కెట్లో ఇంత కష్టపడి చేస్తున్నారు. లక్షన్నర మన కూలీలు ఎన్నుండి వస్తారు? కూలీలో వస్తారు, బయట కూలీలు వస్తారు, కొంతల పిల్లల నుంచి వస్తారు. ఎంత ఉంటుంది ఇక్కడ మా కూలీ? 400. ఎన్నింటికి వస్తారు? 8:30, 8:30 పోతారు. కౌలు ఎంత ఉంటుంది అండి ఎకరం? ఇక్కడ ఎకరం ఏటా పోయిన సంవత్సరం నా పొలాలన్నీ 25-28 లెక్క ఇచ్చారు. 25-28 లెక్క. 7-15 లెక్క అడిగారు. కాలువ నిండి సాగర్ నిండిద్దని తెలియదు వెనక మొత్తం 2 నుంచి 10 ఎకరాలు సుబాబు. 10 ఎకరాలు సుబాబు చేశారు. మొత్తం అందరు కూడా సుబాబులే ఎక్కువ వేస్తారు. సెలవు నారాయణ
మరి కాలం వాళ్ళు తీసుకొచ్చి సెలవు నారాయణ గారు కొడుకు సీన్ లేడు కొట్టు పెట్టిన ఆయన మరి కాడికి వచ్చాడు దిగులేద్దాం ఓకే ఓకే అటు ఒక 7 ఎకరాలు వేసే ఇది ఒక ఎకరం ఇప్పుడు రేటు చూసుకుంటే ఇవి వచ్చినప్పుడు ఉంటుంది ఇప్పుడైతే అది కాదు ఆరామట్టు ఇప్పుడు వచ్చేది కొట్టేది నేను అడిగా అది ఒకప్పుడు అయితే 3 లక్షలు కూడా పప్పు అయితే 4 లక్షలు 90 వేలు ఎకరం 4 లక్షలు 90 వేలు 2 ఎకరాలు 4 లక్షలు టన్ను 6700 టన్ను 6700 అంటే అన్న అంటే ఒక 1000 కేజీలుగా టన్ను అంటే జూన్ లో రేట్లు 3 ఏళ్ళు నడుతుంది 3500 అని ఇచ్చాక వాళ్ళకి బేరం ఎమ్మటాడ కంపెనీ కాడ పాట జరిగి 4 వేలు ఏం చేద్దాం అబ్బాయి అంటే చూసుకరమాలి రెడ్డి గారు 3850 చేశారు నాది కొట్టేటప్పటికే వసవి కాటా కడిపోతే 4000 అది 5200 అయింది అబ్బా భయాన్ని ఇచ్చారు మాట మాట ఇచ్చిన మాట తప్పకూడదు అదే శని ఉన్నట్టయితే 100 టన్ అయింది 4 లక్షలు వచ్చినాయి 7 అయితే ఏమైందంటే 7 లక్షలు వచ్చాయి అంటే 3 లక్షలు పెరిగాయి 3 గ్యారెంటీ పెరిగాయి రేటు పెరిగింది ఇంకా 7 దాకా కూరేదిగా ఇప్పుడు రేటు బాగానే ఉందండి సువాబులు కొంచెం మంచిగా పేపర్ పోతుంది బాగా ఇప్పుడు ఉంది కానీ గిరాకీ ఉండదు ఇప్పుడు మా మడిచెత్త ఈ తడవ వచ్చినప్పుడు అయ్యి ఎంత రేట్లు అక్కర్లే మరి 3 ఏళ్ళకి పడిపోయిన 4 ఈ 6000 7000 4000 ఉండగానే రైతుకి సరిపోని రేట్ 3 ఏళ్ళకి 30 టన్నులు అయితే 4 ఎకరానికి ఎన్ని టన్నులు అవుతుంది అండి 3 సంవత్సరాలు అయితే 30 టన్నులు అవుతుంది 30 టన్నులు అయితే 120 వేలు వీళ్ళతో కౌలుతో బాధ లేదు మనకి పొలం అంటే మళ్ళీ ఏమైందంటే ఈ ఆకు సుబాబాకు పడితే ఇప్పుడు మనం మందులు కొడుతున్నాంగా పండ్ల బండట్లా కొన్ని పోతుంది అదే సుబాబాకు ఆకాకు పడితే కొంచెం ఎరువు తయారైతుంది మంచి వాళ్ళు వేసుకున్నారులే కానీ సుబాబులు ఈ తోటలేదు నా పోయేది ఈ విధంగా అయితే వీళ్ళ దగ్గర పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రధానంగా ఒక 4 రోజుల నుంచి ముడతలు కనపడుతున్నాయి అంటున్నారు కొన్ని మధ్య దగ్గర నల్లెలు బాగా ఎక్కువైనాయి అలాగే పత్తి పంట వచ్చేసి వర్షాలకి చాలా వరకు డ్యామేజ్ అవ్వడం జరిగింది ప్రధానంగా ఈ మన ఏదైతే ఈ యొక్క మాసినపాల నుంచి అలాగే ఈ యొక్క అలీనాగారం మడిపల్లి మదర్ బెల్ట్ మొత్తం కూడా ఈ విధంగానే తోటలు ఉన్నాయి ప్రధానంగా అయితే లాస్ట్తో కంపేర్ చేసుకుంటే కాలం వచ్చింది కాబట్టి కొంచెం విస్తీర్ణం పెంచి వేశారండి లాస్ట్ ఇయర్ వచ్చేసి చాలా వరకు వేయలేదు అంతేకండి రెడ్డి గారు లాస్ట్ ఇయర్ అయితే వేయలేదు ఈ సంవత్సరం కొన్ని వాటర్ రావడం వల్ల మొన్నటి నుంచి స్టార్ట్ చేసి వేశారు అవునవును మొన్నటి నుంచి పచ్చేలు కూడా బీకేశారు పచ్చేలు బీకి పచ్చేలు ఏమైందంటే మా తమ్ముడు కూడా బీకేసింది 2 నెలల క్రితం అవి నెల 15 రోజులు కోతులు వస్తున్నాయి కోతులు ఉన్నాయి మన దగ్గర కోతులు బేడ ఎక్కువ ఉండడం ఊరికెళ్ళి నుంచి మందలే వస్తున్నాయి కోతులు బేడ వల్ల అసలు దీన్ని ఎవడు కాని ఎమ్మటే రోటా విడదలిసింది తోటేసి సో ఈ విధంగా కొంచెం కోతులు బెడద ఉండటం అలాగే ఆర్డర్ ఎక్కువగా రావడం వల్ల కొంచెం పెంచేసే వేశారు ఎంత పెరిగిందంటారు ఒక 10% పెరిగిద్దా ఒక 10% అయితే వీళ్ళ దగ్గర పెరగడం జరిగింది సో ఉంటానండి బాయ్ సో ఈ విధంగా ఉంది ఇక్కడ తోటలు జిల్లా బోర్డర్ కొంచెం ఎక్కువ సుబాబులు వేశారు కొన్ని చోట్ల
ఈ విధంగా ఉందండి. తోట నీళ్ళు పెడుతున్నారు ఇవ్వండి, కొంచెం అరగదవుతుండో పునరైతన్నా ఇట్లా ఉందండి. ఇప్ప